నమస్తే, వెల్కమ్ టు శ్రీసత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రిమ్స్ లో కరోనా శాంపిల్స్ ఫలితాలు ఇవ్వటంలో జాప్యం, పేరుకుపోతున్న శాంపిల్స్, ఆందోళన చెందుతున్న జనం. జడలు విప్పిన కరోనా. తాజాగా 1106 కేసులు నమోదు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ, అమలులోకి వచ్చిన పాక్షిక ఆంక్షలు. క్రికెట్ ప్రాణం. వీటిలో ఏది ముఖ్యమని అడిగితే పాసం నవీన్ మాత్రం నాకు క్రికెట్టే ముఖ్యమంటారు. ఆ క్రికెట్టే నవీన్ ను అనారోగ్యం నుండి తిరిగి కోలుకునేలా చేసింది. మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లేలా చేసిన స్ఫూర్తిపై శ్రీసత్య స్పెషల్ ఫోకస్. ఇక వివరాల్లోకి వెళితే, ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో ప్రాణానికి పరీక్షలా ఉంది. కోవిడ్ పరీక్షల ఫలితాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. ఒకవైపు కేసుల్లో వేగం ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు శాంపిల్స్ పేరుకుపోతున్నాయి. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో పరీక్షలు మందకొడిగా సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల నమూనాకు వారం తర్వాత ఫలితాలను ఇస్తున్నారు. ఈలోపు అనేక మంది వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసుల తీవ్రత అధికంగా ఉంది. 2 రోజుల కిందటి వరకు ఈఆర్డీఎల్ పరీక్షలకే యంత్రాంగం పరిమితమైంది. జిల్లాలో ఎక్కడా శాంపిల్స్ తీసినా ఒంగోలు రిమ్స్ కు పంపించాలి. ఇక్కడ ఫలితాల వెడలిలో జాప్యం జరుగుతుంది. రిమ్స్ లోని ల్యాబుల్లో 2 మిషన్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. రోజుకు 4000 శాంపిల్స్ చేయగలుగుతారు. ఏప్రిల్ 2వ వారం నుంచి నిత్యం 6000 శాంపిల్స్ వస్తున్నాయి. 100 మంది క్యూలో నిలబడుతున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న శాంపిల్స్ ఫలితాలు ఇవ్వడానికి వారం రోజుల వరకు పడుతుంది. ఒంగోలు, చీరాల, కందుకూరు, అద్దంకి, మార్కాపురం ప్రాంతాలలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. గతంలో వలే ఆర్డిటి ట్రూనాల్ టెస్టులు మళ్లీ ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ లో రీడీఆర్ఎల్ కోసం వచ్చిన శాంపిల్స్ 13000 వరకు ఉన్నాయి. ఇక కొత్త శాంపిల్స్ తీసుకోవడం లేదు. శనివారం ఉదయం నుంచి 1106 కేసులు నమోదయ్యాయి. అందులో 596 విఆర్డిఎల్ పరీక్షలో బయటపడగా 469 ర్యాపిడ్ లో, మరో 41 ట్రూనాల్ట్లు వెలుగు చూశాయి. క్రికెట్ ప్రాణం. వీటిలో ఏది ముఖ్యమని అడిగితే పాసం నవీన్ మాత్రం నాకు క్రికెట్టే ముఖ్యమంటారు. ఆ క్రికెట్టే నవీన్ ను అనారోగ్యం నుండి తిరిగి కోలుకునేలా చేసింది. ఎప్పటిలాగే ఆట ఆడేలా చేసింది. మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లో ముందుకు సాగేలా స్ఫూర్తి సహకరించింది. క్రికెట్ అకాడమీలో తర్ఫీదు పొందుతున్న నవీన్, క్రికెటర్ రవీంద్ర జడేజా స్ఫూర్తితో భవిష్యత్తులో ఐపీఎల్ జట్టుతో పాటు జాతీయ జట్టులో స్థానం పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఉన్నత శిఖరాలు అందుకోవాలన్న లక్ష్యంతో సాగుతున్న ఆ యువ క్రీడాకారుడిపై శ్రీసత్య స్పెషల్ స్టోరీ. ఒంగోలు శ్రీగిరి ప్రాంతానికి చెందిన పాసెం నవీన్ క్రికెట్ పట్ల మమకారం పెంచుకున్నాడు. ఎప్పటికైనా ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని క్రికెట్లో ముందుకు వెళుతున్న తరుణంలో విధి వక్రీకరించింది. కొద్ది నెలల పాటు అనారోగ్యానికి పాలైన తిరిగి అనతి కాలంలోనే కోలుకున్నాడు. నవీన్ మనసులో క్రికెట్లో మంచి గుర్తింపు పొందాలన్న స్ఫూర్తి ముందుకు నడిపించింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయి. నిత్యం క్రీడలను ఆడటం వల్ల మనిషి ఆరోగ్యంగా జీవిస్తాడు. చిన్నతనం నుంచే తనకు ఇష్టమైన క్రికెట్ ఆట పట్ల మక్కువ పెంచుకున్న చిరంజీవి, పాసెం నవీన్ ఇటు విద్యతో పాటు క్రీడా రంగంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. సుదర్శన్ పానే నా పేరు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మా ఓన్లీ 13 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ ఇప్పుడు ఏజ్. 13 ఇయర్స్కి శర్మ కాలేజ్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేపించడం కోసం తీసుకొచ్చాను. వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి క్రికెట్ బాగా ఆడుతున్నాడు కాబట్టి వీడిని ఎట్లాగైనా ఆడిపించాలన్న ఆలోచనతో క్రికెట్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత వాడి చదువులో కూడా 10th లో 9 పాయింట్స్ వచ్చినాయి. అలానే ఇంటర్లో మొత్తం పాస్ అయ్యాడు, పెద్ద టైం పాస్ అయ్యాడు. అంత బాగానే ఉంది. 16లో ఫైనల్స్ రోజు నేను చూడటానికి వెళ్ళాను. అలా వెళ్ళిన రోజు కింద పడ్డాడంట. కింద పడినందువల్ల బ్లడ్ క్లాట్ అయ్యి, ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కుడి కాలు, కుడి చేయి రెండు పడిపోయినాయి. ఇంకా ఫ్యూచర్లో క్రికెట్ ఆడు అనే డాక్టర్ గారు కూడా చెప్పేశారు. చెప్పిన తర్వాత మేమందరం చాలా బాధపడ్డాం. కానీ వాళ్ళు ఉన్న పట్టుదల, నేను ఆడతాను డాడీ, నువ్వేం టెన్షన్ పడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నేను క్రికెట్ ఆడతాను మళ్ళీ అని దేవుడి దగ్గర ఒక 3 నెలల్లోనే రికవర్ అవ్వడం జరిగింది. అలా రికవర్ అయ్యి మళ్ళీ ఈ రోజున 119 ఆడాడు. మళ్ళీ తర్వాత 23 ఆడాడు. ప్రతి మ్యాచ్లో వాడికి మినిమం 15-16 వికెట్స్ రావడం. విద్యతో పాటు క్రీడపైన ఉన్న మక్కువతో నవీన్ తన 13వ ఏటనే
క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. క్రికెట్ కోచ్ల వద్ద మెళకువలు పట్టుకోవడంలో అందివేసిన చెయ్యిగా ముందుకు సాగాడు. తన గురువుల వద్ద క్రికెట్పై తర్ఫీదు పొందుతూ అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. ఉన్నతంగా రాణిస్తున్న అత్యధిక వికెట్లు అందుకున్న క్రీడాకారుడిగా నవీన్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ తరుణంలోనే నవీన్ను అనారోగ్య సమస్య వెంటాడింది. 2018లో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో డివి సుబ్బారావు ట్రోఫీ ఆడుతున్న సమయంలో నవీన్ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. కొంతకాలం పాటు మెదడు నరాల బలహీనత సమస్యతో బాధపడుతూ క్రికెట్కు దూరమయ్యాడు. క్రికెట్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతున్న తరుణంలో నవీన్ అనారోగ్యం బారిన పడటం వేదనకు గురిచేసింది. తనకు రావాల్సిన ఉన్నత అవకాశాలు కోల్పోయాననే బాధ నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న నవీన్ను చూసి వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు. క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన తమ కుమారుడు క్రికెట్కు దూరమవడంతో వేద చెందారు. అనారోగ్యం బారిన పడటంతో నవీన్ తల్లిదండ్రులు ఆవేదనకు గురి అయ్యారు. ఈ నేపథ్యంలో నవీన్ తల్లిదండ్రుల కష్టంతో వారి ప్రోత్సాహంతో క్రికెట్పై ఉన్న మక్కువతో తిరిగి స్ఫూర్తిని పొందారు. అనతి కాలంలోనే కోలుకొని క్రికెట్ ఆటలో తన అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అటు క్రీడాకారుల మనసుతో పాటు ఇటు ప్రజల మన్ననను అందుకునే స్థాయికి ఎదిగాడు. నవీన్, నేను ఒక విషయం నీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇంజురీ లేని స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడే లేడు. మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎన్నో ఇంజురీస్ని అధిగమించి ముందుకు వచ్చిన వాళ్ళే. అసలు నా ఉద్దేశంలో ప్రతి క్రికెటర్ కానీ ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఎర్లీ స్టేజెస్లో కనుక కొన్ని సెట్ బ్యాక్స్ ఐదర్ ఫామ్ రూపేణా లేకపోతే ఇంజురీస్ రూపేణా కనుక వస్తే ఆ టైంలో మనకి మనల్ని ప్రక్షాళన చేసుకునేదానికి మంచి అవకాశం. అదర్వైజ్ మ్యాచెస్లో పడిపోయి మన గురించి మనం ఆలోచించుకోం. ఇంజురీలో ఉన్నప్పుడు బెడ్లో ఉన్నప్పుడు మన గోల్స్ రీసెట్ చేసుకుంటూ ఉంటాం, స్టాండర్డ్స్ని హై చేయడానికి ప్రయత్నిస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది, యువర్ ఏ ఛాంపియన్ బౌలర్, ఐ నో దాట్. 36 వికెట్స్ తీయటం అంత తేలికైన విషయం కాదు. అండ్ నీ వల్ల ప్రకాశం జిల్లా చాలా అద్భుతంగా మంచి స్టేజ్లో రావటం జరిగింది. నీ వల్ల ప్రకాశం జిల్లాయే కాదు, ఆంధ్ర టీం కూడా రావాలని, అట్లానే భవిష్యత్తులో ఏదైతే గనక ఈరోజు నువ్వు ఈ ఇంజురీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్దామనే తపనతో ఉన్నావో, ఆ తపనతో నువ్వు మంచి క్రికెట్ ఆడతావని నాకు పూర్తి విశ్వాసం ఉంది. క్రీడలకు క్రీడాకారులకు పుట్టినిల్లు ప్రకాశం జిల్లా. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని శ్రీగిరి ప్రాంతానికి చెందినటువంటి పాశం నవీన్ తన క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. నవీన్ క్రికెట్ రంగంలో ఎలా రాణిస్తున్నారు, తన విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది, క్రీడారంగం ఏ సంవత్సరంలో ప్రవేశించాడు అనేది క్రీడాకారుడు నవీన్ మనతో ఉన్నారు. నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, నీ విద్యాభ్యాసం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది, క్రికెట్ రంగంలోకి నువ్వు ఏ సంవత్సరంలో వచ్చావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, బీకామ్ తిరుపతిలో చదువుతున్నాను. నా క్రికెట్ నేను నాకు 13 ఇయర్స్ ఉన్నప్పుడు నేను క్రికెట్ స్టార్ట్ చేశాను శర్మ గ్రౌండ్కి రావటం. ఇక్కడ నుండి నేను అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 23 అన్ని ఏజ్ గ్రూప్లు ఆడాను. నువ్వు నీకు ఇష్టమైన క్రికెట్ ఆడుతుండగా ఒకనొక సందర్భంలో గ్రౌండ్లోనే అనారోగ్యంతో కుప్పకూలిపోయాలని చెప్పేది తెలిసింది, అది వాస్తవేనా? అది ఏ విధంగా ఎలా ఎక్కడ జరిగింది? అవును, ఇంజురీ జరిగింది. అండర్ 16 ఫైనల్స్లో వెంకటగిరిలో ఆడుతున్నప్పుడు స్టెప్స్ మీద నుండి పడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి 3 మంత్స్ బెడ్ రెస్ట్ ఉన్నాను. అలాగే నాకు స్టేట్ టీంలో ఛాన్స్ పోయింది ఆ ఇయర్. క్రీడారంగంలో క్రికెట్ని ఎందుకు ఎంచుకున్నావు? క్రికెట్ అనేది అందరూ లైక్ చేస్తారు, అది నాకు చాలా ఇష్టం, అది ఒక ప్యాషన్గా పెట్టుకున్నాను. నేను మంచి క్రికెట్ ఆడాలని క్రికెట్ మీదే ఫోకస్ చేశాను. పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ మంచిగా సపోర్ట్ చేశారు, సో నేను పాజిటివ్ మైండ్తో త్వరగా రికవరీ అయ్యాను. అంటే క్రికెట్లో నీకు ఎవరి స్ఫూర్తితోటి క్రీడారంగంలోకి రాగలిగావు? ఇక్కడ ఉన్న క్రీడాకారులు నీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? నేను మా డాడీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు తెచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. అలాగే నేను ఇక్కడ సీనియర్స్తో మంచిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మంచి మంచి ఇన్పుట్స్ తీసుకొని కొంచెం ఇంతవరకు రాగలిగాను. ఎప్పుడూ బ్యాకప్ చేస్తూ ఉంటారు మా సీనియర్స్. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో కేసులు పెరగకుండా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు కోరారు.
కోవిడ్ నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో సుధాకర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా కేసులను గుర్తించాలని అన్నారు. వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోయే దశలు అంత తీవ్రంగా వచ్చినా ఎవరి ప్రాణాలు నష్టం జరగలేదని ఓ భరోసాతో వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అలాగే దాచి పెడుతున్నారు. పూర్తిగా సింప్టమ్స్ బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళు మనకి కబురు పెడుతున్నారు అనేది మా దగ్గర ఉన్న సమాచారం. అలా కాకుండా తక్షణమే ఈరోజు నుంచి దయచేసి ఏఎన్ఎం నర్సులందరూ మీతో పనిచేస్తున్న ఆశా వర్కర్ల ద్వారా డైరెక్షన్ సీరియస్గా ఇవ్వండి. ఆ 1000 మంది ఇళ్లను తక్షణమే ఆశా వర్కర్ గారు సర్వే చేశారు. ఎంతసేపు పడుతుందమ్మా 1000 మంది అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? సుమారుగా 250 ఇళ్ళు, 400 ఇళ్ళు. ఎన్ని రోజులు పడుతుంది మనం ఒక్కొక్క ఇంటిని కనుక్కోవటానికి? 3 రోజులు. 3 రోజుల్లో ప్రతి ఇంట్లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరికి దగ్గర వచ్చింది, ఎవరింట్లో నుంచి 4 రోజుల నుంచి బయటికి రావడం లేదు అనేది మనకి పక్కింటాన్ని అడిగినా అక్కడికి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు సమాచారం చెప్పేస్తారు కదా. మీతో పాటు మీరు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ 50 మందికి సంబంధించిన వాలంటరీ, అలాగనే ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళా పోలీసు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మా వైఎస్ఆర్సిపి నాయకులు మీతో పాటు ఉంటారు. ఇక మేము మీతో పాటు ఇప్పటికే వాలంటీర్స్ పనిచేస్తున్నారు, ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి పెడదాం. వాళ్ళు, మహిళా పోలీసు, మీరు సంయుక్తంగా ఆ 1000 కుటుంబాలకు లేదా 1000 సభ్యులకు సంబంధించిన సర్వేని ఓ 3 రోజుల కాలంలో మీరు తక్షణమే రేపటి నుంచి, రేపు అనగా 2, 3, 4 తారీఖుల్లో సర్వే జరగాలి. 4వ తారీఖు కల్లా ఎలక్షన్ డిఎంఎండ్ వచ్చిన త్రూ ప్రాపర్ ఛానల్ మీ ఏఎన్ఎం నర్స్ గారు మీరు డేటాని డిఎంఎండ్ హెచ్ఓ గారి ఆఫీస్కి నాయకులకి అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఇటువంటి కార్యక్రమం బహుశా ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎక్కడా జరగలేదమ్మా. ఎందుకంటే మేము మనం అందరం కన్నా కూడా మీరు ప్రతి హౌస్ని కూడా లాస్ట్ టైం కోవిడ్ సమయంలో ప్రతి హౌస్ను కూడా స్క్రీనింగ్ చేశారు. బులెటిన్లో చిన్న విరామం. కరోనా మహా ఉధృతమైంది. జిల్లాలో తాజాగా 1106 కేసులు నమోదయ్యాయి. ఒక్క ఒంగోలులోనే 174 కేసులు నమోదు కాగా ఒక్కసారిగా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా డేంజర్ బెల్ స్థాయి దాటింది. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. 1106 కేసులు నమోదయ్యాయి. 5 మరణించారు. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికారికంగా 27 మంది మృత్యువాత పడ్డారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం అయోమయంలో పడుతుంది. ఒక్కరోజే 6720 మందిని పరీక్షిస్తే అందులో 1106 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పట్టణాలలో వైరస్ వేవ్ తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో పోలిస్తే పట్టణాలలో అధికంగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో 4115 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు నగరంలో అత్యధికంగా 2587 కేసులు నమోదయ్యాయి. మార్కాపురంలో 498, చీరాల్లో 413, అద్దంకిలో 189, కందుకూరులో 149, కనిగిరిలో 137, చీమకుర్తిలో 77, గిద్దలూరు 70 కేసులు నమోదయ్యాయి. 300 కేసులు ఒంగోలులోనే నమోదయ్యాయి. కట్టడి చేయడానికి యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా భయం ఉండడం లేదు. పోలీసులను పూర్తి స్థాయిలో రంగంలోకి దించితేనే కరోనా కట్టడి అవుతుందని భావిస్తున్నారు. టీకాలు సరిపడినంత జిల్లాకు రాలేదు. అందరి చూపు టీకాలపైనే. ప్రజలు కేంద్రాలకు వెళుతున్నా టీకాలు నిల్వలు లేక నిరాశ చెందుతున్నారు. ఉచిత వ్యాక్సిన్ కు టైం స్లాట్ ఇస్తున్నా తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో వయసు విజృంభిస్తున్న వేళ టీకా వేయించుకునే వారి సంఖ్య పెరుగుతుంది. జనవరి 14 జిల్లాలో టీకా ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ 4.5 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. టీకా నిల్వలేక ప్రజలు వెనుదిరుగుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సరైన సమాచారం ఇవ్వలేకపోతుంది. జిల్లాలో 188 టీకా కేంద్రాలు ఉంటే 165 ప్రభుత్వ కేంద్రాలు, 45 ఏళ్లు దాటిన వారు 11 లక్షల మంది ఉన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారు 15 లక్షలున్నారు. రెండో డోసు కోసం జనం పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారు. ఒంగోలులో 1-2 సెంటర్లు మినహా మిగిలిన కేంద్రాలు నడవటం లేదు.
టీకా కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల సిఫారసులకు టీకా దొరుకుతుంది, మరికొన్ని చోట్ల అధికంగా డబ్బులు ఇస్తే టీకా మందు లభిస్తుంది. అర్హులైన వారు కోవిడ్ వెబ్సైట్లో నమోదు చేయించుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ ఆధార్తో నమోదు చేస్తే సెల్కు మెసేజ్ వస్తుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ తేదీ సమయం వద్ద నో సెషన్ అవైలబుల్ అని వస్తుంది. ఉచిత వ్యాక్సిన్కు టైం స్లాట్ తిప్పలు తప్పడం లేదు. ఆర్ఎంపీలు కరోనా వైద్యం చేయవద్దని అధికారులు హెచ్చరించారు. కరోనా లక్షణాలైనా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వారిని మెరుగైన వైద్యం కోసం గుర్తింపు పొందిన వైద్యశాలలకు పంపించాలని సూచించారు. పోలీసు దశ సూత్రాల అమలులో భాగంగా మార్కాపురం అదనపు ఎస్పీ డాక్టర్ కిషోర్ బాబు ఖమ్మం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. కోవిడ్ నివారణకు దశ సూత్రాల అమలు గురించి వివరించారు. సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించారు. ఒంగోలు మార్కెట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మార్కెట్లోని చికెన్ దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకుండా జనం గుమిగూడడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఒకవైపు పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ప్రజల్లో కొరవడిన అవగాహన చైతన్యానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం. రంగారాయుడు చెరువు ఎదురుగా ఉన్న శంకరమఠంలో చండీ యాగం నిర్వహించారు. కొత్తపల్లి భరత్ సాయి శ్వేత పీఠల మీద కూర్చుని యజ్ఞాన్ని జరిపించారు. చండీ యాగం పుత్రకామిష్టి యాగంతో సమానమని అర్చక స్వామి వక్కిం నాగేశ్వర విశ్వనాథ శర్మ తెలిపారు. 82 సంవత్సరాలుగా నిత్యం చండీ యాగాన్ని శంకరపీఠంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్వగన్మని సాధయ సాధయ ఓం పటి కరోనా వైరస్ కట్టడికి చీమకుర్తి పట్టణ ప్రజలకు సహకరించాలని కోవిడ్ టాస్క్ ఫోర్సు సభ్యులు తహసీల్దార్ పి మధుసూదన్ రావు కోరారు. చీమకుర్తిలో కోవిడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుములు విధిస్తున్నామన్నారు. పెనాల్టీ ఎస్టాబ్లిష్మెంట్కి 300 రూపాయలు, వ్యక్తికి 100 రూపాయలు పెనాల్టీ విధిస్తున్నాం. ఇప్పటికే గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా టెస్టులు కూడా సచివాలయం వైజ్గా టెస్టులు చేయిస్తున్నాం. 10 సచివాలయంలో వ్యాక్సినేషన్ వేయించడం జరిగింది. ముందు ఎవరు ముందుకు రాలేదు, నేను కానీ కమిషనర్ గారు కానీ అదేవిధంగా ఎంపీటీఓ గారు కానీ. మరి వ్యాక్సినేషన్ ఏమీ కాలేదు, రియాక్షన్స్ రాలేదు. నూటికో కోటికో ఒక రియాక్షన్ వస్తే దాన్ని సబ్జెక్ట్ చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా కోవిడ్ వల్ల జరుగుతున్న మరణాల కంటే
వ్యాక్సినేషన్ వేయించడం వల్ల నూటికో కోటికో ఒక డ్యామేజ్ జరుగుతుంది, అది కూడా కన్ఫామ్ కాదు. అలాంటివన్నీ పెట్టుకోవద్దని చెప్పి మోటివేట్ చేస్తే ఎక్కువ మంది మరి చేమకుర్తిలో వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రామచంద్రాపురం అనే గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. రెగ్యులర్గా పిహెచ్సి బండమూడిలోను, సిహెచ్సి చీమకుర్తిలోను జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్ని చీమకుర్తి హాస్పిటల్లో 15 పడకలతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సంతనూతలపాడు మండలం తీసుకుంటే సంతనూతలపాడు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్గా కోవిడ్ కేర్ సెంటర్ని 100 పడకలతో మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చీమకుర్తి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు, గౌరవ ఆర్డీఓ గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బండమూడి హైస్కూల్లో కోవిడ్ కేర్ సెంటర్ని చూడడం జరిగింది. అక్కడ ఒక 60 పడకలను ఏర్పరిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. త్వరలోనే అక్కడ కూడా పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా పల్లామల్లి హైస్కూల్ కూడా మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా పల్లామల్లి హైస్కూల్ని లేదంటే బండమూడి హైస్కూల్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మాస్కులు లేకుండా బయట తిరగొద్దు, అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి అని చెప్పి కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజలందరికీ కూడా ఎవరైనా లేకపోతే మాస్కులు పంపిణీ చేస్తున్నాం. శివం ఫౌండేషన్ ద్వారా కూడా మాస్కులు పంపిణీ చేస్తున్నాం. అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. జిల్లాలో ఎస్సీబీ అధికారులు దాడులు చేశారు. అక్రమ ఇసుక రవాణా, నాటుసారా, బెల్లం ఊట, మద్యం స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి తెలిపారు. పెదారవీడు మండలం సుంకేసులలో ఒక నాటుసారా కేసు నమోదు చేశారు. 800 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎర్రగొండపాలెం మండలం గుర్రపుసాలలో 20 లీటర్ల నాటుసారా, 2400 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట ధ్వంసం చేశారు. రాజర్ల మండలం ఆటవీరి కోటలో ఒక నాటుసారా కేసు నమోదు చేసి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుని అరెస్ట్ చేశారు. మార్కాపురం మండలం రాయవరంలో ఒక అక్రమ మద్యం కేసు నమోదు చేసి 12 మద్యం సీసాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుని అరెస్ట్ చేశారు. మాటూరులో ఒక అక్రమ ఇసుక కేసు నమోదు చేశారు. 4 టన్నుల ఇసుక, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని ఒక నిందితుని అరెస్ట్ చేశారు. బ్రిటన్లో చిన్న విరామం. కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు రూరల్ సిఐపి సుబ్బారావు తెలిపారు. మాస్కు లేకుండా ప్రయాణిస్తున్న వారికి అపరాధ రుసుములు విధిస్తున్నామని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని సిఐ సుబ్బారావు కోరారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్యపాడు, నాగులుపలపాడు ఈ మండలాల్లో ఈ కోవిడ్ సెకండ్ వేవ్ సంబంధించి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నందువలన మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంటు మేమందరం కూడా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఏవైతే యాక్టివ్ కేసెస్లు ఉన్నాయో ఆ ప్లేసెస్లో మండల టాస్క్ ఫోర్స్ యొక్క విజిట్ చేసి ఆ ప్రాంతాలని ఎక్కడైతే యాక్టివ్ కేసులు ఆ కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ కంటైన్మెంట్ ఏర్పాటు చేయడం కానీ లేకుండా లాక్డౌన్ కానీ అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ ముఖ్య సూచన, దయచేసి ఈ కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా మన సంతనోతులపాడు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా దయచేసి ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నిత్యావసర వస్తువులు కొనుకునేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, అదేవిధంగా మాస్కును ధరించండి, నిరంతరం శానిటైజర్ను ఉపయోగించుకుంటూ మీరందరూ కూడా ఈ కోవిడ్ సమయంలో ఎవరి వంతు వాళ్ళు ఎవరి బాధ్యతగా వాళ్ళు వ్యవహరిస్తారని వాళ్ళందరూ కూడా వ్యవహరించాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీ మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ లో తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం అందజేస్తున్నారు. సర్వర్ సక్రమంగా ఉన్నా కొన్ని చోట్ల పంపిణీ ఆలస్యంగా ఉంది. వారణాసిలో 1008 మంది మహిళలు మాస్కులు ధరించి శివతాండవం స్తోత్రాన్ని పఠించారు. ఆ విశ్వనాథుని అనుగ్రహంతో కరోనా మహమ్మారి ఈ ప్రపంచం నుండే పోవాలని వారు వేడుకున్నారు. ప్రమోద మాన మానసే
ఓవైపు కరోనా వైరస్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు కరోనా బాధితులకు అంబులెన్స్ శోధకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైద్య చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తూ కరోనా బాధితుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరోనా బాధితుల నుండి అంబులెన్స్ శోధకులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారంటూ శ్రీసత్య కేబుల్లో ప్రసారమైన వార్తా కథనాలకు జిల్లా రవాణా శాఖ అధికారులు స్పందించారు. కరోనా బాధితుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్న అంబులెన్స్ శోధకులపై చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారి ఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అంబులెన్స్ శోధకులు అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆర్టీఓ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని రిమ్స్ హాస్పిటల్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఈ అంబులెన్సెస్ వారు అవకాశంగా తీసుకొని వాడి వీక్నెస్ని ఒక పేషెంటు కోవిడ్ పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, ఒక బాడీని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, ఒక టెస్టింగ్ కోసం సిటీ స్కాన్ ఒక హాస్పిటల్ నుంచి సిటీ స్కాన్కి తీసుకుపోవాలన్నా ఈ అంబులెన్స్ వాళ్ళు ప్రజల్ని దోచుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఎవరికైనా ఇలాంటి కంప్లైంట్ ఏదైనా ఉంటే నా ఫోన్ నెంబర్ 9848528367 నా దృష్టికి ఏ సిటిజన్ అయినా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే అది చీరాలు కావచ్చు, మార్కాపురం కావచ్చు, కందుకూరు కావచ్చు, దర్శి కావచ్చు, ఒంగోలు కావచ్చు, మా ఇన్స్పెక్టర్లను పంపించి తగు చర్యలు తీసుకుంటాం. కరోనా నివారణార్థం లోక కళ్యాణం కాంక్షిస్తూ ఈ నెల 12 నుండి 17వ తేదీ వరకు రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం ఆవరణలో శ్రీకృష్ణ యజుర్వేద సంపూర్ణ క్రమ ప్రారాయణం నిర్వహిస్తున్నట్లు వేద పురోహితులు వక్కిం నాగేశ్వర విశ్వనాథ శర్మ తెలిపారు. కరోనా సందర్భంగా భక్తులకు ప్రవేశం లేదని తెలిపారు. వేద పారాయణం సందర్భంగా గోత్రనామాలతో పూజ చేయించుకోదలిచిన వారు దేవస్థానంలో సంప్రదించాల్సిందిగా కోరారు. ఒంగోలు పట్టణంలో సుమారు 83 సంవత్సరముల కిందట శంకర మఠమని స్థాపించి నిరంతరముగా మహావైభవంగా అక్కడే కామాక్షి అమ్మవారిని కూడా ప్రతిష్ట చేసి నిరంతరంగా పూజలు హోమములు యజ్ఞములు చండీయాగములు ఈ కార్యక్రమంతో జరుగుతున్నది. ఈ సంవత్సరం కరోనా నివారణార్థం లోక కళ్యాణార్థము ఆ సంకల్పం చేసి ఉన్నాం. రుద్ర క్రమార్చన కృష్ణ యజుర్వేద సంపూర్ణ క్రమార్చన కార్యక్రమం 12/5/2021 నుంచి 17/5/2021 వరకు సంపూర్ణముగా వేదం క్రమార్చన కార్యక్రమం జరుగుతుంది. వారి వారి గోత్రనామ నక్షత్రముతో పూజ జరిపించబడను, తర్వాత వారికి ప్రసాదం ఇవ్వబడను. శుభం శుభం. 20 ఏళ్లుగా జర్నలిస్టుగా సూర్య ఆంధ్రప్రభ దినపత్రికల్లో పనిచేసిన సంతనుతలపాడుకు చెందిన లింగమల్లు లక్ష్మీనారాయణ గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతూ ఒంగోలులో ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. లక్ష్మీనారాయణ మృతి పట్ల మండలంలోని పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, జర్నలిస్టులు తమ సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ 2 సార్లు సంతనుతలపాడు మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల కష్టాలకు అంతే లేకుండా ఉంది. బెడ్ దొరకడం గగనమైతే ఆ గండాన్ని దాటుకుని స్పెషల్ రూమ్ సంపాదించిన వారు సైతం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. కరోనా రోగులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా కనీసం నోట్లో కూడా పెట్టుకోలేని ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అసలు బతుకుతామో లేదో తెలియని రోగంతో మీరే దిక్కు అని ప్రభుత్వ దావాఖానాకి వస్తే ఇక్కడ పాచిపోయిన అన్నం 2 పూటలా పెట్టి కరోనా రోగం కన్నా మరింత ప్రమాదకరమైన కొత్త రోగం తెప్పిస్తున్నారని రోగులు వాపోతున్నారు. రిమ్స్ హాస్పిటల్ స్పెషల్ వార్డ్ 311 రూమ్ నెంబర్ 74లో ఉన్న పేషెంట్ ఈరోజు తనకు సరఫరా చేసిన ఆహారాన్ని మీడియాకు చూపి బయట పారవేసింది. ఇంకా చెప్పాలంటే ఒంగోలు రిమ్స్లో కరోనా రోగుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. కరోనా రోగుల బంధువులకు ఫోన్ చేసి రిమ్స్లో సరిగ్గా వైద్యం అందడం లేదని చెబుతూ ప్రాణాలు పోతాయేమోనని రోదిస్తున్నారు. పలుకుబడి ఉంటేనే వైద్యం అందుతుందని రిమ్స్లో రోగులు అంటున్నారు. ఇదిలా ఉంటే వేరే జబ్బులతో రిమ్స్కి వచ్చిన వారిని చూసే నాదుడే లేడు. ఇంత అధ్వాన పరిస్థితులు రిమ్స్లో నెలకొని ఉండగా శనివారం జిల్లా కలెక్టర్ రావడం, ఆసుపత్రిని సందర్శించడం, అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత పరిస్థితులు యథాతథంగా ఉన్నాయని వాపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రిమ్స్లో కరోనా శాంపిల్స్ ఫలితాలు ఇవ్వటంలో జాప్యం, పేరుకుపోతున్న శాంపిల్స్, ఆందోళన చెందుతున్న జనం.
జడలు విప్పిన కరోనా. తాజాగా 1106 కేసులు నమోదు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిన పాక్షిక ఆంక్షలు. క్రికెట్ ప్రాణం. వీటిలో ఏది ముఖ్యమని అడిగితే పాసం నవీన్ మాత్రం నాకు క్రికెట్టే ముఖ్యమంటారు. ఆ క్రికెట్టే నవీన్ ను అనారోగ్యం నుండి తిరిగి కోలుకునేలా చేసింది. మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లేలా చేసిన స్ఫూర్తిపై శ్రీసత్య స్పెషల్ ఫోకస్. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 3/5/2021 సోమవారం సహరి ఉదయం 4:20 ఇఫ్తార్ సాయంత్రం 6:33. శ్రీసత్య న్యూస్ లో నేటి మాట. నిన్నటి నీతో నువ్వే నేడు యుద్ధం చేసి రేపటి నువ్వును గెలుచుకో. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.